టీడీపీ జనసేన పొత్తు చిత్తవడం వెనుక రీజన్ ఇదే. టీడీపీ జనసేన మధ్య పొత్తు చిత్తవుతోంది. జనసేనకు అంతో ఇంతో బలమున్న నియోజకవర్గాలలో లాభిస్తుందనే ఉద్దేశంతోనే టీడీపీ పొత్తుకు అంగీకరించింది. అయితే టీడీపీ జనసేన అధినేతలు ఆశించినట్లు క్షేత్రస్థాయిలో ఆ పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి పనిచేసే వాతావరణం ఏమాత్రం కనిపించడం లేదు. ఇరు పార్టీల నాయకులు తమ నాయకత్వాన్ని మరొకరి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. ఈ వాస్తవాన్ని ఆ రెండు పార్టీల ఆత్మీయ సమావేశాలలో చోటు చేసుకుంటున్న జగడాలు బయటపెడుతున్నాయి. ప్రధానంగా జనసేన బలమంతా ఆయన సామాజిక వర్గమే అని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అయితే పవన్ సామాజిక వర్గం గంపగుత్తుగా జనసేనకు ఓట్లు వేయదనే గత ఎన్నికలలో రుజువైంది. కానీ కొద్దో గొప్ప కులమే పవన్ కు ఆలంబన. ఉభయ గోదావరి జిల్లాల్లో సామాజిక పరిస్థితుల రీత్యా జనసేన కొంతవరకు ప్రభావితం చేస్తుంది. అందుకే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నది వాస్తవం. ఈ బలమే టీడీపీ జనసేన మధ్య గొడవలకు దారితీసింది. ఎక్కడైతే జనసేన నాయకత్వం టీడీపీతో పోటాపోటీగా ఉంటుందో అలాంటి నియోజకవర్గాల్లోనే రచ్చకు దారితీస్తోంది. గత 2-3 రోజులుగా జనసేన టీడీపీ ఆత్మీయ సమావేశాల్లో చోటు చేసుకుంటున్న గొడవలను పరిశీలిస్తే ఈ వాస్తవం బోధపడుతుంది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం జగ్గంపేట నియోజకవర్గాల్లోనూ అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విశాఖపట్నంలోనూ గొడవలను గమనిస్తే అదే అర్థమవుతుంది. జనసేన ఏమాత్రం ప్రభావితం చూపని చోట అసలు రచ్చ అనేదే ఉత్పన్నం కాదు. ఉదాహరణకు మదనపల్లెలో జనసేన ఇన్ఛార్జ్ రామ్దాస్ చౌదరి వ్యక్తిగతంగా ప్రజాబలం ఉన్న నాయకుడు. ఈయన రాయలసీమ జనసేన కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాయలసీమలో టీడీపీ జనసేన మధ్య ఆత్మీయ సమావేశాలు సాఫీగా సాగిపోతాయి. మదనపల్లె లాంటి ఘటనలు తప్ప మరెక్కడా గొడవలకు ఆస్కారం ఉండదు. దీనికి కారణం రాయలసీమలో జనసేన బలం నామ మాత్రమే. ఆ పార్టీ ప్రభావం చూపేంత సీన్ లేదు. తిరుపతి చిత్తూరు అనంతపురం రైల్వే కోడూరు లాంటి నియోజకవర్గాలలో బలిజలు ఉన్న చోట జనసేనకు కొద్ది మేర ఓట్లు పడొచ్చు. ప్రధానంగా రాయలసీమలో బలిజ సామాజిక వర్గం మొదటి నుంచి టీడీపీ వెంట నడుస్తోంది. కొత్తగా జనసేనకు వారు ఆకర్షితులైన పరిస్థితి లేదు. కానీ కోస్తా ప్రాంతంలో మాత్రం కొద్ది మేరకు జనసేన వెంట వారు నడుస్తున్నారు. పొత్తు ప్రకటనతో జనసేన నేతల్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్లపై ఆశ పెరిగింది. తమ బలాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు పదవులు పొందుతారనే భయం జనసేన నేతల్లో ఉంది. తమ ఆశల్ని ఎక్కడ చిదిమేస్తారో అనే భయంతో తిరుగుబాటు చేస్తున్నారు. పల్లకీలు మోయడానికి మాత్రమే లేమని తమకు కూడా పదవులు కావాలని బహిరంగంగా డిమాండ్ చేస్తుండటంతో గొడవలు మొదలయ్యాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరగనున్నాయి. సీట్ల సంఖ్య నియోజకవర్గాల ప్రకటన వెలువడితే టీడీపీ జనసేన నేతల మధ్య ఓ రేంజ్ లో గొడవలు ఖాయమని తాజా పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.